रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं द्वाविंशतितमश्लोकः आसीद्वरः कण्टकितप्रकोष्ठः आसीद्वरः कण्टकितप्रकोष्ठः कण्टकितप्रकोष्ठः संवृते कुमारीस्संवृते स्विन्नाङ्गुलिस संववृते कुमारी स्विन्नाङ्गुलिस संववृते कुमारी तस्मिन् द्वये तक्षणा आत्मवृत्तिहि तस्मिन् द्वये तक्षणा आत्मवृत्तिहि तस्मिन् द्वये तक्षणा आत्मवृत्तिहि समं विभक्तेव मनोभवेना समं विभक्तेव मनोभवेना समं विभक्तेव मनोभवेना त्रयोविंशतितमः श्लोकः तयोरपाङ्गप्रतिसारितानि तयोरपाङ्गतिसारितानि तयोरपाङ्गप्रतिसारितानि क्रियासमापत्तिनिवर्तितानि 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 ह्रियन्त्रणामानसिरे मनोज्ञाम् ह्रियन्त्रणामानसिरे मनोज्ञाम्

शिन्नांगुी कुमारी कु तस्वी तत्मात्मृत्ति समीभक्व मनोभव पद विभाग आसी प्रथम वर दीती कंटकित प्रकोष्ठ तृतीय शिन्नांगु चतुर्थ संबते पंचम कुमारी सप्तमं तस्तम दष्टम तत्म నవమం ఆత్మవృత్తి దశమం సమం ఏకాదశం విభక్త ద్వాదశం ఇవ త్రయోదశం మనోభవేన చతుర్దశం చతుర్దశ అయం చతుర్దశపదీ అ్లోకణయా మలికపడం ఆసీత్ ప్రథమం వరహ ద్వితీయం కంటకిత ప్రకొష్ట తృతీయం శున్నాంగుళి చతుర్థం సంవవృతే పంచమం కుమారి షష్ఠం తస్ సప్తమం ద్వే అష్టమం నవమం ఆత్మవృత్తి దశమం సమం ఏకాదశం విభక్త ద్వాదశం ఇవా యోదం మనోభవ చతుర్దశం చతుర్దశపదీ అ్లోకయక్రమ వరహ వర కుమారి ఆసీతీ శిన్నాంగుళి సంవవృతే అస్యే తత్క్షణం ఆత్మవృత్తి మనోభవేన సమం విభక్త ఇవ సమం విభక్త ఇవ అభవత్ అభవత్ అధ్యారునః పరిశీలయా అన్వయక్రమం వరహ కంటకిత ప్రకొష్ఠ ఆసీత్ వాక్యం కుమారి స్విన్నాంగుళి సంవృతే రెండో వాక్యం అస్మిన్ ద్వయే తక్షణం ఆత్మవృత్తి మనోభవేన విభక్త ఇవ ఆసీ ఇక్కడ కూడా ఆసీత్ అధ్యా అధ్యాప్ వాళ్ళ పైన ఉన్న ధాతువే చెప్పుకోవాలి ఇక్కడ కూడా ధాతురు విభక్త ఇవ విభక్తేవ ఆసీత్ నూతన వధూ చిత్తవృత్తి స్పందన ఆ విషయాన్ని అత్యద్భుతంగా కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో వర్ణించాడు వరహ వరుడు ఎవరు అజుడు కంటకిత ప్రకోష్ట ప్రకోష్ట అంటే ముంజేయి కంటకిత అంటే పొలకలెత్తిన అతని చెయ్యి పులకరించింది కంటగిత ప్రకోష్ట ఆసీత్ పొలకించిన ముంజయ్యి గెలవాడయ్యాడు కుమార్ కుమారి అంటే ఎవరు వధు కుమారి కుమారిన్నాంగుళిహి సంవవృతే కుమారి స్విన్నాంగుళిహి సంవవృతే కుమారి వధు ఇందుమతిదేవి స్విన్నా అంగుళిహి స్విన్నాంగుళిహి చెమర్చిన వేళు గలది చురుచమట కనిపించింది వేళ్ళల్లో సంవవృతే అటువంటి స్థితిలో సంవవృతే మనసారా వరించింది వవృతే అంటే వరించింది సమ్ అంటే సమ్యక్ అంటే సమ్యక్ సమ్ అంటే సమ్యక్ సమ్యక్ వవృతే సంవృతే ఈ సన్నివేశాన్ని ఉపమారంకారంతో ప్రయోగించాడు ఉపమారంకారంతో వర్ణించాడు మహాకవి కాళిదాసు అస్మిన్ ద్వయే ఈ జంట ఎందు ద్వయం అంటే జంట అస్మిన్ ద్వయే ఈ జంటయందు తత్క్షణం ఆ క్షణంలో ఆత్మవృత్తి ఆత్మవృత్తి తమ యొక్క ప్రవృత్తి వధువు యొక్క ప్రవృత్తి వరుడు యొక్క ప్రవృత్తి సాత్వికమైన భావం అది ఎలా ఉంది మనోభవేనా మన్మధుడి చేత సమం విభక్త ఇవ సమం సమానంగా విభక్త ఇవ విభజించబడినట్టుగా ఆశీతైనది అంటే పరస్పరం అనురాగం సమానంగా ఉన్నది వధువు చేతిని స్పృశించగానే వరుడు చేయి చెమర్చింది అంటే పొలకించింది వరుడు తన చేతిని స్వీకరించగానే స్పృశించగానే వధువు చేయి చురుచెమటలతో భావాన్ని వ్యక్తం చేసింది అది ఇది మన్మధుడు యొక్క అద్భుతమైన ప్రక్రియ రెండు విధాలుగా ద్విధంగా కనిపించింది రెండు రకాలుగా ఇద్దరిలోనూ వరహ వరుడు కంటకిత ప్రకోష్ట ఆసీట్ పులకించిన చేయి గలవాడయ్యాడు కుమారి వధు స్వెన్నాంగుడి చురుచెమటతో కూడిన విరళి గలదిగా సంవృతే మనస్ఫూర్తిగా వరించింది అస్మిన్ ద్వయే ఈ దంటయందు తత్క్షణం ఆ క్షణంలో ఆ సమయంలో ఆ సన్నివేశంలో ఆత్మవృత్తి చిత్తవృత్తి చేతలలో ప్రతిఫలించినట్టుగా ఆ ప్రక్రియ మనోభవేన సమం విభక్త ఇవ మనోభవేన మన్మధుడి చేత సమం సమానంగా విభక్త ఇవ విభజించబడినట్టుగా ఆ శీత అయినది పరస్పర అనురాగం సమానంగా ఉన్నప్పుడే ఆ రకమైన ప్రతిస్పందన కలుగుతుంది లేనప్పుడు ఒకళ్ళలో ఉండి ఒకళ్ళలో లేనప్పుడు అది సరే పరస్పర అనురాగం ఉన్నట్టు కాదు అది ఆ వధూరులోని విశేషాలను తెలియజేశాడు ఇక్కడ అంతకుముందే ఇద్దరికీ అనురాగం సమానంగా ఉన్నప్పటికీ పాణిగ్రహణ సమయంలో పులకాంకుర స్వేదములు పులగాంకురము స్వేదము పులకాంకురం అతనికి స్వేదము ఆవిడకు అలా విభక్తమైంది కదా వ్యక్తమైంది కదా అంచేత అలా ఊహించడానికి అవకాశం కలిగింది వధూవురులకు పరస్పరానురాగం అనురాగం ఉన్నప్పుడే ఇలాంటిది కలుగుతుంది ఇదే వాత్స్యానుడు చెప్తాడు కామసూత్రాల్లో కన్యాతు ప్రథమ సమాగమే స్విన్నాంగుడి స్విన్నముఖీ చ భవతి పురుషస్థు రోమాంచితో భవతి ఏభిరనయోర్భావం పరీక్షేత అని వధూర్లేక పరస్పరానురాగం వాడిద్దరికీ ఒకరిపై ఒకరికి అనురాగం ఉన్నదో లేదో పరీక్షించాలంటే ఇదే ప్రతిస్పందన కన్యకు చెరుచమటలు పురుషుడికి అంటే వరుడికి రోమాంచితము అది విశేషమున్న భావన ఇక్కడ తెలియజేశారు ఇదనీ ఆకాంక్ష ఆసీత్ అనే ధాతురూపం ఉంది కనుక అక్కడి నుంచి ఆకాంక్ష ప్రారంభం ఆసీత్ కహ ఆసీత్ వరహ వరుడయ్యాడు వరుడు ఆసీత్ అయ్యాడు కథంభుత ఎలా వంటి వాడయ్యాడు కంటకిత ప్రకోష్ఠ పొలకించిన చేయగలవాడు తర్వాత సంవవృతే ఇది ఇంకొక ధాతురూపం సంవవృతే సమ్యక్ వవృతే బావుగా వరించింది కా ఎవరు కుమారి కథంభూత ఏ విధంగా స్విన్నాంగుడి చురుచముడుతో కూడిన వేళ్ళు కలది తర్వాత విభక్త ఇవ ఆసీత్ ఇక్కడ కూడా ఆసీత్ అధ్యాహారం ఆసీత్ అయినది కా ఆసీత్ విభక్త ఇవ ఆసీత్ విభక్తమైనట్టుగా అనిపించింది కథం సమం సమానంగా కేన మనోభవేన మనరసం చేత కదా ఇప్పుడు తత్క్షణం ఆ సమయంలో కస్మిన్ ఎవరియందు అస్మిన్ ద్వయే కస్మిందంటే ద్వయే అని చెప్పాలి దంట ఎందు కథం పోతే ఎటువంటిది జంట అస్మిన్ ఇటువంటిది అటువంటి దంట ఎందు క ఆసీత్ ఆత్మవృత్తి ఆసీత్ ఆత్మవృత్తి ఆసీత్ వాళ్ళలో భావన ప్రతిస్పందన కలిగింది పునః పరిశోర మహా ఆకాంక్ష ఆసీత్ క ఆసీత్ వర ఆసీత్ కథంభూత ఇరుడివ్ కంటకిత ప్రకొష్ట ఆసీత్ అనంతరం సంవృతే కరీ కథంభూత ఇరుడియ స్విన్నాంగుడి కమిన్ తర్వాత మడ్డీ ఆసీత్ వ్యపారి ఆసీత్ కా ఆసీత్ విభక్త ఇవ ఆసీత్ ఇవ ఆసీ అంటే దేనివల్ల అయింది విభక్త ఇవ ఆసీ విభవించబడినట్టుగా అయింది కథం ఏ విధంగా సమం సమానంగా ఎవరి కవరుచేత మనోభవ మర్మేత క ఆసీత్ ఆత్మవృత్తి ఆసీత్ కదా తత్క్షణం తస్వే జంటయ్య కథం పూతే అస్మిన్ ఇం శబ్దరుణి ఆసీత్ అసభవి అస్మధాతో అనజతను పూతేలంగ్ ప్రథమ పురుష ఏకూచరంతా ఆసీత్ ఆస్తాం ఆసన్ అకారాంత వర ప్రథమ ప్రథమైకోచరంత రామశద్ధవత్ రామ రామో రామా తద్వత్ వరాహ వరౌ వరాహ కంఠకిత ప్రకొష్ఠ ఈ రెండు విశేష విశేష్యాలు విశేషణ విశేష్యాలు సమాన రంగ విభుతజనాల్లో ఉండాలి కనుక ఇది కూడా పుంలింగంగా చెప్పాలి పుంలింగమే అది కూడా ಕಂಟಕಿದ ಅಕಾರಾಂತಲಿಂಗ ಕಂಟಕದ ಪ್ರಕೋಷ್ಠಬ್ ಪ್ರಥಮಗೋಚರಾಂತಹ ಕಣಕಿತ ಪ್ರಕೋಷ್ಠ ಕಣಟಕಿತ ಪ್ರಕೋಷ್ಠ ಕಂಟಗಿತ ಪ್ರಕೋಷ್ಠಾ ಶಿನ್ನಂಗುಳಿ ಇಕಾರಾಂತಸ್ಥಲಿಂಗ ಪ್ರಥಮಗೋಚರಂತಹ ಮತಿಶಬ್ದ್ದುಳಿ ಶ್ವಿಂಗುಳಿ ಶ್ನ್ವಾಂಗುಳಯ ಸಂವೃತೆ ಆತ್ಮನೆಪದ ವರ್ತಮನೆ ಲಟ್ ಪ್ರಥಮಪುರುಷೋಚರಂತಹ ಸಂವೃತೆ ಸಂವೃತೆ ఉరువాతే ఉందస్తుంది ఆత్మనేపద ప్రథమపురుషే ఏకవచనా కుమరీ వీకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనా కుమారి కుమార్యౌ కుమార్య వృతే ఉరాత వృతే ఉరాత ఉర్వతే ఆత్మనేపద వర్తమాన ప్రథమ పురుష ఏకవచనా ఏకవచనా సం ముందుచేస్తే సంవృతే అవుతుంది అనంతరం కుమారి ఈకారాంతస్తు ప్రథమైకవచనా కమీ కుమౌ కుమ తస్మిన్ దాంతనవంశింగ సప్తమి ఏకవచనా తచ్చబ్ద తస్మిన్ తయో త్వివచనం సప్తమి ద్వే ద్వయం అన్నప్పుడు ఏక ద్వయం ఏకవచనా నిత్య ద్వయం నిత్యవచనాక చెప్పారు ద్వే సప్తమి ఏకవచనా తి అవ్యయం

అన్యోన్యలో విలోచనాని ఇది కూడా వధూల యొక్క ప్రకంపనలు అంటే ప్రతిస్పందనలు తయోరపాంగ ప్రతిసారితాన్ని క్రియాసమాపత్తినివర్తి హ్రియంత్రణమానశిరే మనోజ్ఞాం అన్యోన్యలోలాని విలోచనాని పదవిభాగ తయో ప్రథమం అపాంగ ప్రతిసారితాని ద్వితీయం తృతీయం హ్రీయంత్రాంంత్రా హ్రీయంత్రణం ఆనశురే హ్రీయంత్రాం చతుర్థం ఆనశురే పంచమం మనోజ్ఞాం షష్ఠం అన్యోన్యలీలాని అన్యోన్యలోలాని సప్తమం విలోచనాని అష్టమం అష్టపది అయం అయ్య శ్లోకం తయో ప్రథమం ప్రతిసారితాని ద్వితీయం క్రియాసమాపత్తినివా క్రియా సమత్ సమాప్తి నివర్తితాని ఒకటే పదం క్రియాసమాపత్తినివర్తి నివర్తితాని తృతీయం హ్రీయంత్రణాం చతుర్థం ఆనశిరే పంచమం మనోజ్ఞాం షష్టం అన్యోన్యలోలాని సప్తమం

అన్వయక్రమం అపాంగప్రతిసారి క్రియాసమ సమాపత్తి నివర్తి అపాంగప్రతిసారి ప్రథమం క్రియాసమావర్తి సమాపత్తి ద్వితీయం నివర్తిత అపాంగప్రతిసారి ప్రథమం క్రియా సమాపత్తి ద్వితీయం అన్యోన్య లోలాని తృతీయం తయోహో చతుర్థం విలోచనాని షం మనోజ్ఞా సప్తమం హ్రీయంత్రాష్టం సప్తమం హ్రీయంత్రణం ఆనశురే అష్టమం అష్టపది లోలాని క్రియాసమాపత్తినివర్తి విలోచనాని మనోజ్ఞాం విలోచనాం హ్రీయంత్రాంశురే అష్టపది అష్టపది అయం శ్లోక అష్టపతి చెప్పేసి అష్టపది వచ్చేసింది ఇప్పుడు క్రమం కదా అష్ట అష్టదాని ప్రకారం ఎనిమిది పదాలు వచ్చాయి ఎనిమిది పదాలు క్రమంలో కూడా అపాంగ ప్రతిసారితో అని అపాంగం అంటే క్రీగంటి చూపు కన్నుల చివరి భాగం అపాంగ కంటి చివరి ఎందు ప్రతిసారితో అని ప్రసరింపజేయబడినటువంటిది క్రియా సమాపత్తి అని క్రియా అంటే దర్శనం ఒకరినొకరు చూడటం సమాపత్తి అప్రయత్నంగా కలుచుకోవడం నివర్తితో వెనుకకు మరల్చడం అంటే ఒకేసారి ఒకరినొకరు చూసుకుంటున్నారు మళ్ళీ చూపు చూపులు తిప్పుకుంటున్నారు అది విశేషం అన్యోన్య అని లోలతో అంటే ఆశ కోరిక ఒకరిపై ఒకరు కోరిక ఉంది కోరిక కలిగినవి ఏమిటవి తయోహ విరోచనాని వారి యొక్క నేత్రాలు ఆ దంపతుల చూపుడు మనోజ్ఞాం అందమైన హ్రి హ్రీయంత్రణాం హ్రి అంటే సిగ్గు సిగ్గు చేత కరిగే సంకోచం సంకోచాన్ని ఆనర్శిరే ఆనసిరే పొందెను అపాంగ ప్రతిసారితాని కంటి చివరి ఎందు ప్రసరింపజేయబడినటువంటి ప్రసరింపజేయబడినవి క్రియా సమాపత్తి నివర్తితాన్ని ఒకరినొకరు చూసుకోవడంలో అప్రయత్నంగా కలుసుకుని మళ్ళీ వెనక్కి మరతబడినవి అన్యోన్య లోని ఒకరిపై ఒకరికి కోరిక కోరికవి తయోహ విలోచన అని తయోహరి యొక్క దంపతుల యొక్క విలోచన అని చూపులు విశేషమైన శృంగార వర్ణన మనోజ్ఞాం అందమైన హ్రీయంత్రణాం సిగ్గుచేత కలిగే సంకోచాన్ని ఆనశిరే పొందెను ఆ వధూ ఒకరినొకరు చూడాలనే కోరికతో క్రీగంటు చూపులతో ఒకరినొకరు చూసుకుంటున్నారు ప్రసారం అవుతుంది ఆ చూపు ఒకేసారి ఇద్దరు ఇద్దరు చూపులు కలుసుకుంటున్నాయి మళ్ళీ వాళ్ళని ఉపసహరించుకుంటున్నారు పక్క తెప్పుకుంటున్నారు సిగ్గుతో సంకోచం పొందుతుంది ఇలా రమణీయంగా ఉన్నదని వాళ్ళ భావాన్ని అద్భుతంగా వర్ణించారు నాయిక నాయకుల యొక్క చూపులను ఇంత రమణీయంగా వర్ణించిన ఘట్టం మనకు కనిపించదు అద్భుతంగా వర్ణించడం మహాకవి కాళిదాసు నవరసభావర్ణలు కనిపిస్తుంటాయి ఇదాని ఆకాంక్ష ఆనశిరే ఆనశిరే పొందినవి బహువచనం ఏమిటి పొందినవి విలోచనాని నేత్రములు కయోహ కయోహో ఎవరి యొక్క తయోహ వారిద్దరి యొక్క దేనిని దేని హ్రియంత్రణాం సిగ్గుచేత కలిగే సంకోచాన్ని కథంభూతం ఎటువంటిది అది మనోజ్ఞా అందమైనది విలోచనాని కథంభూతాని చూపులు ఎలా ఉన్నాయి లోలాని ఒకరిపై ఒకరికి ఆశ కోరిక కోరికినవి పునః కథంభూతాన్ని క్రియాసమాపత్తి నివర్తితాని ఒకరినొకరు చూసుకోవడంలో అప్రయత్నంగా కలుసుకుని మళ్ళీ వెనక్కి తిరిగినవి పునఃకథంభూతాన్ని ఇంకేటువంటివి అపాంగ ప్రతిసారితాన్ని క్రీగంటి చూపులతో కలుసుకున్నవి క్రీగంటి చూపులు ప్రసారంతో ఉన్నవి పునఃపరిశురామ ఆకాంక్షాం ఆనశురే పొందినవి కాని ఏమిటివి విలోచనాని కయోహ ఎవరి యొక్క తయో వారిద్ర యొక్క కథంభూతం కాం దేనిని హ్రీయంత్రణాం హ్రీచేత హురి అంటే సిగ్గు సిగ్గు చేత నియమించబడింది అని అర్థం కథంభూతం ఎటువంటిది అది అందమైనది కథంభూతాన్ని విలోచనాని అన్యోన్య లోలాని ఒకరిపై ఒకరికి కోరికను కలిగించేవి పునఃకథంభూతాన్ని ఇంకేటువంటివి క్రియాసమాపత్తి నివర్తితాని ఒకరినొకరు చూసుకోవడంలో అప్రయత్నంగా కోసుకొని మళ్ళీ పక్కకి చూపులు తిప్పుకున్నవి పునఃకథంభూతాన్ని ఇంకేటువంటివి అపాంగ ప్రతిసారితాని క్రీగంటిచూపుల ప్రసారంతో కూర్నవి ఇదనీ శబ్దరు తయో దాంత పుంలింగ తచ్చబ్దీ ద్వచనాం అపాంగప్రతిపాదిత ప్రతిసారి అపాంగ ప్రతిసారి అకారాంత పుంసలింగం ప్రథమద్ బహువచనాం అపా అపాంగప్రతిసారి అపాంగ ప్రతిసారి అపాంగ ప్రతిసారితాన్ని క్రియాసమాపత్తి నివర్తితాన్ని తదపి తథైవ అది కూడా అలాగే చెప్పాలి అకారాంత నపంసు ద్వితీయ ప్రథమ బహువచనత ఇవన్నీ క్రియ విశేషణ విశేషాలు కనుక సమాన రంగే భుక్తి ఉండాలి కనుక అపాంగ ప్రతిసారితాన్ని క్రియాసమాపత్తి నివర్తితాన్ని అన్యోన్య లోలాని విలోచనాని ఇవన్నీ కూడా అకారాంత నపంసు ప్రథమ బహువచనాదే విశేషం విలోచన విలోచనాన్ని నేత్రములు చూపులు అవి విశేషం మిగతా విశేషణాలే అన్యోన్యలో అని తర్వాత నివర్తితాన్ని క్రియాసమాప్తి నివర్తితాన్ని అపాంగ ప్రతి ప్రతిసారితాన్ని ఇవన్నీ కూడా ఒకటి విశేషణాలు కనుక అన్నీ అకారాంత నపంసూరింగ్ బహువచనాలు అపాంగ ప్రతిసారితం అపాంగ ప్రతిసారితే అపాంగ ప్రతిసారిత అని

ఆయుధంగా హ్రీయంత్రాంయంత్రణే ఆకారాంత ఆకారాంతస్థులింగ ద్వితీయ ఏకవచనా ఆనశురే ఆనశే ఆనశా ఆనశురే ఆనశే ఆనశా ఆనశురే ప్రథమపూరుష బహువచనా విధుల విధులంగ్ ప్రథమపరుష బహువచనా మనోజ్ఞా ఆకారాంతస్తిలింగం ద్వితీయవచనా రమాశబ్దత్ హ్రియంత్రాం మనోజ్ఞాం ఒకటే మనోజ్ఞాం మనోజ్ఞే మనోజ్ఞా హ్రియంత్రాం హియంత్రణే హ్రియంత్రా అది కూడా అలా చెప్పాలి ద్వితీయ ఏకవచనా ఇది కూడా అంతే మనోజ్ఞాం మనోజ్ఞే మనోజ్ఞా హ్రియంత్రాం హ్రియంత్రణే హ్రియంత్రా మనోజ్ఞాం మనోజ్ఞే మనోజ్ఞా ఆకారాంతస్తు ద్వితీయకచనా అన్యోన్యలో

భదా కవి విరచో ప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం భావం భల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో తొమ్మిది మంది కవులు ఉండేవారని వారిలో కాళిదాస్ మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు ఆ నవరత్నాలు అనే తొమ్మిది మంది కవులలో ఎవరెవరంటే వారంతా ధన్వంతరి క్షపణకుడు అమరసింహుడు శంకుభట్టు భేతాళ భటుడు ఘటకర్పరుడు కాళిదాసు వరాహమిహురుడు వరరుచి ఈ తొమ్మిది మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం విక్రమార్పిడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు ఇందులో నవరత్నాల్లో కాళిదాసు మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి అటువంటి కాళిదాస్ మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం విశేషమైనటువంటి పుణ్యఫలం